హై ఎవరీవన్, వెల్కమ్ టు ఉదయ్ కుమార్ లెర్నింగ్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆది మానవులు వారి యొక్క ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు వారి యొక్క జీవన విధానం ఎలా ఉండిందో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్ ది ఎర్లియస్ట్ పీపుల్. గ్యాదరింగ్ ఫుడ్ అండ్ హంటింగ్, ఆహార సేకరణ మరియు వేట. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో పీపుల్ లివ్డ్ బై కలెక్టింగ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, హానీ, వైల్డ్ గ్రీన్స్ అండ్ ఎడిబుల్ ట్యూబర్స్ and roots that grow naturally in the forest. They also hunted birds and animals for their food. So adivilo sahajanga dorike pandu gaani poolu gaani dumpalu gaani alage vellu gaani teeskoni vaaru aaharanga teeskune vaaru vaatini. So ive gaaka pakshulanu vetadam, jintralanu vetadam kuda vaari yokka vruttiga maaripoyindi. And next vachesi stone tools, raati panimuttlu. The earliest people also used tools, but they were made up of stones, bones or wood. Initially large stones were given sharp edges by chipping them with another stone. This tool enabled them to cut flesh, dig the earth and hunt animals. So oka rai ni inko rai tho kotti danni mundu bhagamlo sharp ga chesi jantula yokka charmanni valchadaniki gaani lekta maamsanni koyadaniki gaani jantulanu vetadaniki gaani ee panimutlanni upayoginchevaru. And next vachesi after thousands of years they were able to make small sharp pieces from hard stones. They were called microliths. ఇది ఇదివరకు చెప్పినట్టే ఒక గట్టి రాయిని తీసుకొని ముందు భావంలో షార్ప్గా తయారు చేసి వాటిని వేట కొరకు అని అలాగే వివిధ రకాల పనులకు ఉపయోగించేవారు. సో దీన్నే మైక్రోలిత్స్ అంటారు. దే వర్ ఫిక్స్డ్ టు వుడెన్ ఆర్ బోన్ హ్యాండిల్స్ దట్ సర్వ్డ్ యాజ్ నైవ్స్, యారోస్, సికిల్స్. సో ఆ రాతి పనిముట్లకి ఒక చెక్క కానీ లేకపోతే ఎముక కానీ సో వాటిని అమర్చేవారు. ఇది మనకి కొడవళ్ళుగా అలాగే యారోస్ బాణాలుగా అలాగే కత్తులుగా ఉపయోగపడేది. దీస్ వెపన్స్ ఆర్ యూజ్ టు డిగ్ సాయిల్, చాప్ ట్రీస్ ఫర్ బార్క్, రిమూవ్ ద స్కిన్స్ ఆఫ్ యానిమల్స్, క్లీన్ ద స్కిన్, మేక్ క్లాత్స్ ఫ్రమ్ ద స్కిన్, కట్ మీట్ అండ్ బోన్స్, చాప్ ద ఫ్రూట్ అండ్ రూట్స్ అండ్ హంట్ యానిమల్స్ ఈజీలీ. సో ఈ యొక్క పనిముట్లను ఇదివరకు చెప్పినట్టుగా వేటాడడానికి కానీ అలాగే జంతువుల చర్మాన్ని వల్చడానికి కానీ మాంసాన్ని కోయడానికి కానీ అలాగే వారి యొక్క చర్మాలను తీయడానికి కానీ ఫ్రూట్స్ని కట్ చేయడానికి కానీ అలాగే వేళ్ళను పెగిలించి తినడానికి కానీ ఇవి ఉపయోగపడుతూ ఉండేటివి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఫైర్. దే మేడ్ ఫైర్ బై స్ట్రైకింగ్ టూ స్టోన్స్. ఫైర్ ఎనేబుల్డ్ దెమ్ టు ఈట్ రోస్టెడ్ మీట్. దిస్ వాస్ బిగినింగ్ ఆఫ్ ద కుకింగ్ ఫుడ్. దే ఆల్సో యూజ్డ్ ఫైర్ టు కీప్ అఫ్ వైల్డ్ యానిమల్స్ టు లైట్ ద కేవ్స్. సో రెండు రాళ్ళని ఇలా అంటించి మంటను పుట్టించడం జరిగింది. సో ఈ మంట వల్ల వారి యొక్క ఎక్కడైతే గుహల్లో ఉంటున్నారో ఆ గుహాలలో ఈ వెలుతురును ఉంచేవారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏవైతే జంతువులు ఉన్నాయో అడవిలో ఆ సంబంధిత ప్రాంతాల్లోకి రాకుండా దూరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మంటని వేటాడి తెచ్చిన మాంసాన్ని ఉడకబెట్టుకొని తినడానికి కూడా ఈ మంట అనేది ఉపయోగపడింది. ఇట్ వాజ్ ఎ మేజర్ రివైవల్ ఇన్ దోస్ లీవ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నోమాడిక్ లైఫ్. ద ఎర్లీస్ట్ పీపుల్ యూజ్ టు లివ్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఇన్ ద కేవ్స్ ఆర్ అండర్ ట్రీస్ ఆర్ రాక్స్. దే డిడ్ నాట్ బిల్డ్ హౌసెస్. యాక్చువల్లీ దే లెడ్ ఎ మొబైల్ లైఫ్, కాన్స్టెంట్లీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హూ రెగ్యులర్లీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆర్ కాల్డ్ నోమాడ్స్. సాధారణంగా వాళ్ళు ఒక చెట్టు కింద కానీ ఒక రాళ్ళ కింద కానీ లేకపోతే ఒక గుహలో కానీ నివసించేవారు. వారికి ఒక స్పెసిఫిక్గా ఇండ్లు గుడిసె అంటూ ఏది ఉండేది కాదు. సో వీరు ఏం చేసేవారంటే ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. సో ఈ విధంగా ఒక చోటు నుంచి ఒక చోటు కదులుతూ వారి యొక్క జీవనాన్ని గడిపేవారిని సంచార జీవులు, నోమాడిక్ లైఫ్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పెయింటింగ్, వారి యొక్క చిత్రకళ. ద ఎర్లీ పీపుల్ డ్రా పిక్చర్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ హంటింగ్ సీన్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ మెనీ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్. చాలా గుహలలో కానీ గుహలో కానీ అలాగే రాళ్ళ మీద కానీ వారి యొక్క బొమ్మలను గీస్తూ ఉండేవారు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ వర్ గ్రౌండ్ అండ్ మిక్స్డ్ విత్ యానిమల్ ఫ్యాట్. పిక్చర్స్ వర్ దెన్ పెయింటెడ్ అండ్ రాక్స్ విత్ బ్యాంబో బ్రషెస్. కొన్ని రకాలైనటువంటి రాళ్ళను తీసుకొని అలాగే జంతువుల యొక్క కొవ్వును, సో ఈ రెండింటిని మిశ్రమంగా తయారు చేసి కలర్గా ఉపయోగించడం జరిగింది. సో ఈ మిశ్రమంతో వాళ్ళు బొమ్మలు గీయడం జరిగింది. పర్హాప్స్ డ్రాయింగ్ పిక్చర్స్ లైక్ దిస్ హ్యాడ్ సమ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఫర్ దెమ్. ఒకవేళ వాళ్ళకి అయి ఉండొచ్చు ఈ చిత్రాలు వాళ్ళకి మతపరమైన ప్రాముఖ్యత ఆ యొక్క చిత్రాలు కలిగి ఉండొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హంటర్
గ్యాదరర్స్ ఇన్ అవర్ టైమ్. నేటి కాలంలో వేటగాళ్ళు ఎలా ఉన్నారు? సెవరల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లివ్ బై హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫుడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ అవర్ స్టేట్ ఎనడీస్ అండ్ చెంచూస్ స్టిల్ వెరీ రీసెంట్లీ ఇన్ దిస్ మేనర్. సో మన రాష్ట్రంలో వచ్చేసి ఎనడీస్ అండ్ చెంచూస్ ఇంకా ఈ విధంగానే బతుకుతూ ఉండడం జరిగింది. అండ్ షేర్డ్ లివింగ్, సో ఉమెన్ అండ్ మెన్ బోత్ పార్టిసిపేటెడ్ ఇన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫుడ్. సో లైక్ స్త్రీలు పురుషులు కూడా ఇద్దరు వేటలో భాగంగా వెంటాడుతూ ఉండేవారు. హండర్ గ్యాదరర్స్ షేర్ దర్ ఫుడ్ దే కలెక్టెడ్ విత్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. సో వాళ్ళు ఏదైతే వేటకెళ్ళి సేకరించారో అది గ్రూప్ మొత్తం తోటి కూడా పంచుకునేవారు. దెర్ వాజ్ నాట్ మచ్ స్కోప్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ యాజ్ ఇట్ కన్సిస్టెడ్ మెయిన్లీ ఆఫ్ పెరిషబుల్ థింగ్స్ లైక్ మీట్, ఫిష్, ఫ్రూట్స్ అండ్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు క్యారీ దెమ్ అరౌండ్ యాజ్ ద మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో వారు ఏవైతే పదార్థాలను సేకరించారు, అది మాంసం అయి ఉండొచ్చు, లేకపోతే ఫిష్ అయి ఉండొచ్చు, లేకపోతే పండ్ల పదార్థాలు అయి ఉండొచ్చు, సో ఇవి ఎక్కువ చెడిపోయే థింగ్స్ కనుక ఇవి ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి అవకాశంగా లేకుండా పోయింది. సో వాళ్ళ అదే కాకుండా మరి ముఖ్యంగా వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు మైగ్రేట్ వెళ్తూ ఉండిపోతాడు కాబట్టి వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీ అనేది వీలు లేకుండా పోయింది. అండ్ హండ్రెడ్ గ్యాదరర్స్ డిడ్ నాట్ హ్యావ్ రిచ్ పూర్ క్లాసెస్ అమాంగ్ దెమ్. దే ఆల్సో టుక్ ఫర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ బై డిస్కసింగ్ టుగెదర్. సో అందరు కలిసి ఒక నిర్ణయాలంటూ తీసుకునేవారు. వారి మధ్యలో పేద ధనిక అనే భేదాలు ఏవి ఉండేటివి కాదు. ఈవెన్ దో దే హంటెడ్ వైల్డ్ యానిమల్స్, హండ్రెడ్ గ్యాదరర్స్ హ్యాడ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ ద ఫారెస్ట్, ద ప్లాంట్స్ అండ్ ట్రీస్, ద యానిమల్స్, రివర్స్ అండ్ హిల్స్. దే ఆఫన్ వర్షిప్ ఫర్ దెమ్ సో దట్ దే మే గెట్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఆల్ ద టైమ్. సో వారు ఏదేమైనప్పటికీ వాళ్ళు వేటాడినప్పటికీ వాటిని ఆహారంగా తీసుకున్నప్పటికీ కూడా వారు అడవిని ఒక అడవిలో ఉన్న ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి, ప్రతి చెట్టుకి చాలా మంచి గౌరవాన్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు వాటిని పూజించడం కూడా జరిగింది. అండ్ ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్, సో ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అరౌండ్ 12,000 years అగో దేర్ వర్ ఏ మేజర్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఇంక్రీజింగ్లీ బికేమ్ వార్మర్. ఇట్ లెడ్ టు ఏ గ్రేట్ చేంజ్ ఇన్ న్యాచురల్ వెజిటేషన్ యాజ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ టర్న్ ఇన్ టు గ్రాస్ ల్యాండ్స్. దీస్ గ్రాస్ ల్యాండ్స్ ప్రొవైడెడ్ ఫోర్డర్ ఫర్ గ్రేజింగ్ యానిమల్స్ లైక్ క్యాటల్, షిప్ అండ్ గోట్స్. సో 12,000 సంవత్సరాల క్రితము వాతావరణంలో చాలా మార్పులు వచ్చేది. ఎలా అయిందంటే ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఆ ఉష్ణోగ్రత అనేది పెరగడం వల్ల చాలా అడవులు గడ్డి భూముల్లోకి మారిపోయాయి. సో ఈ గడ్డి భూముల్లోకి మారిపోవడం వల్ల ఈ ఆది మానవులు ఏం చేసేవారంటే వారు మేకలను, గొర్రెలను వాటి దగ్గరికి వెళ్ళి వాటిని మేపడం జరుగుతూ ఉండేది. సో ఎద్దుల మీద వారు అధికారాన్ని పొందుకోగలిగారు. దే ఆల్సో హ్యాడ్ గ్రెయిన్స్ దట్ కుడ్ బి ఈటెన్ బై హ్యూమన్ బీయింగ్స్. యాజ్ ద ఎర్లీ పీపుల్ బిగిన్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దిస్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ యానిమల్స్ దే గ్రాడ్యువల్లీ ట్రై టు కంట్రోల్ దెమ్. దిస్ ఇస్ కాల్డ్ డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఇది వరకు చెప్పినట్టుగా వాళ్ళు ఆ జంతువులు వెళ్ళి ఆ గడ్డిని మేస్తూ ఉండగా సో ఈ క్రమంలో వారు ఆ జంతువుల పైన వారి యొక్క వాటిని వీరి యొక్క అధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల ఆ జంతువులు అనేవి పూర్తిగా వీరి కంట్రోల్లోకి వచ్చేసాయి. అలాగే అక్కడక్కడ మనుషులు తినే ధాన్యాలు కూడా అక్కడ దొరికేటివి. సో ఈ ప్రాసెస్ అంతటిని కలిపి డొమెస్టికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సెటిల్ లైఫ్. వెన్ పీపుల్ బిగన్ గ్రోయింగ్ ప్లాంట్స్ దే హ్యాడ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఫర్ లాంగ్ టైమ్ లుకింగ్ ఆఫ్టర్ దీస్ ప్లాంట్స్, వాటరింగ్, వేడింగ్, డ్రైవింగ్ అవే యానిమల్స్ అండ్ బర్డ్స్ స్టిల్ ద గ్రెయిన్ ఈజ్ రిపెండ్. సో అడవులన్నీ చాలా వరకు గడ్డి భూములుగా మారడం వల్ల వాళ్ళు అక్కడ వెజిటేషన్ అనేది ప్రారంభించారు, అంటే కూరగాయలను పండించడం అనేది అక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ ప్రారంభం జరిగిందో వాటికి నీళ్లు పోయడం కానీ, జంతువులను వాటి నుంచి దూరంగా ఉంచడం కానీ జరిగిందో. సో దీనివల్ల వారు ఒకటే ప్రాంతంలో ఉండాల్సిన అవసరం అనేది వారికి ఏర్పడింది. అట్ ద హార్వెస్ట్ టైం దే గాట్ సో మచ్ గ్రెయిన్ దట్ దే కుడ్ నాట్ ఈట్ ఇట్ ఆల్ అట్ వన్ టైం. సో వాళ్ళు కోతకాల సమయం ఉంది, వారికి చాలా గింజలు అనేది వచ్చేది. ఆ గింజలు ఒకేసారి తినడానికి వీలు లేనంతగా అవి ఉండేటివి. ఇట్ హ్యాడ్ టు బి స్టోర్డ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ అబౌట్ 6 months టు 1 year. సో ఆ గ్రెయిన్స్ అనేటివి 6 నెలల నుండి 1 సంవత్సరం దాకా నిల్వ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఆల్ దిస్ మెంట్ దట్ పీపుల్ హ్యాడ్ టు స్టే వన్ ప్లేస్ అండ్ బిల్డ్ హౌసెస్ టు స్టోర్ ద గ్రెయిన్.
సో ఆ ప్లాంట్కి ఆ పంటకి నీళ్లు పోయడం కానీ జంతువులను అక్కడ నుంచి పాలు తోడడం కానీ అలాగే గ్రెయిన్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి కానీ వీటన్నిటిని చూస్తే వాళ్ళు ఒకే స్థలంలో ఉండాల్సిన అవసరం అనేది ఏర్పడింది. కనుక వాళ్ళు ఒకే చోట సెటిల్ అవ్వడం జరిగింది. ద ఎర్లీ ఫార్మర్స్ నీడెడ్ టు క్లియర్ ఫారెస్ట్ బై కట్టింగ్ ట్రీస్ బ్రాంచెస్ ద డెవలప్ ఎ న్యూ కైండ్ ఆఫ్ స్టోన్ టూల్స్ విచ్ ఇస్ కాల్డ్ నియోలిత్ బై ఆర్కియాలజిస్ట్. సో వాళ్ళు అడవిలో ఉన్న చెట్లను నరకడానికి అడవిని క్లీన్ చేయడానికి ఒక విధమైనటువంటి రాతి పనిముట్లను అనేది తయారు చేశారు. సో వాటిని నియోలిత్ అని అంటారు. ద ఎర్లీ ఫార్మర్ సెలెక్టెడ్ ద రైట్ కైండ్ ఆఫ్ స్టోన్ విచ్ వాస్ గ్రౌండ్ ఆన్ రాక్ టు గివ్ ఇట్ అన్ యాక్స్ లైక్ ఎడ్జ్. దిస్ యాక్స్ హెడ్ వాస్ దెన్ ఫిక్స్డ్ టు ఏ వుడెన్ హ్యాండిల్ అండ్ యూజ్ టు కట్ ట్రీస్. సో ఒక గొడ్డెల్ లాంటి రాతిని తయారు చేసి దానికి ముందుగా షార్ప్గా పెట్టి దానికి ఒక చెక్కను అంటించి అలాగే ఫిక్స్ చేసి దాన్ని చెట్లను నరకడానికి రాళ్ళను అనేది ఉపయోగిస్తూ ఉండేది వాళ్ళు. బై గ్రోయింగ్ క్రాప్స్ విత్ ద న్యూ టూల్స్ ద ఎర్లీ పీపుల్ బిగాన్ ఏ ప్రాసెస్ విచ్ చేంజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేర్ లైవ్స్ ఇన్ ఏ వెరీ ఫండమెంటల్ మేనర్. దిస్ పీరియడ్ ఆఫ్ ఎర్లీ అగ్రికల్చర్ ఈస్ కాల్డ్ నియోలిత్ పీరియడ్. సో వాళ్ళ డిఫరెంట్ టూల్స్ అనేది స్టోన్ టూల్స్ అనేది డెవలప్ చేయడం వల్ల సో వాళ్ళ జీవితంలో ఒక బలమైన మార్పు అనేది ఏర్పడింది. సో ఆ మార్పు ఏర్పడిన పీరియడ్ని నియోలిత్ పీరియడ్ అంటారు, అంటే నవీన శిలాయుగం అని అంటారు. సో ముగించే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియో నాకేం ఉపయోగపడుతుందిలే, నేనేం చదువుకుంటలేను కదా, ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా, నాకేం అవసరం పడుతుంది ఈ వీడియో అని అనుకోకండి. మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరో ఒకరు చిల్డ్రన్ అనే వాళ్ళు ఉంటారు, సిక్స్త్ క్లాస్ మేము చదువుతున్న వాళ్ళు. సో వాళ్ళకి ఈ వీడియో అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అలాగే కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండే వాళ్ళు కూడా ఉంటే వారికి కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు నాకు ఉపయోగపడట్లేదు కదా అని మీరు చూడకుండా వదిలేయకండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అండ్ మీ చిల్డ్రన్స్కి కానీ ఎవరికొకరు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ అలాగే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగే ఇంకా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయమని ఒక చిన్న విన్నవిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అగైన్ వీ విల్ మీట్ యూ సూన్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.